వదినమ్మ చెర్రీ పుట్టినప్పుడు కూడా అంటే వాళ్ళ పాప పుట్టినప్పుడు కూడా అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయిందంట. పాటలు ఉద్యమం, పాటలు ఉద్యమం ఇదే. కానీ అంత అండర్స్టాండింగ్ తోనే ఇయ్యల రేపు భార్యాభర్తలు ఎట్లున్నారు అక్క, ఒక డ్యూటీకి పోయి ఒక గంట సేపు అండర్స్టాండింగ్ లేని వాళ్ళ ముచ్చుడు చెప్తున్నా, ఒక గంట సేపు లేట్ అయినా కూడా ఎందుకు లేట్ అయింది అని గొడవపడ్డ సందర్భాలు ఉంటాయి. కానీ ఎప్పుడు ఉద్యమము ఉద్యమం అని ముంగటికి పోయినా కూడా ఆమె అంత సపోర్ట్ ఉండి వెన్నంటి నడిచి అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఆమె ఏడిచే విధానంలో వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్, ప్రతీ ముచ్చట్ను గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంది ఆమె. ఎవరైనా చనిపోతే 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు ఏడుస్తారు, కానీ ఆమెకు ఎప్పటికీ తీరని దుఃఖమే అనుకోవచ్చు. ఆమె వీడియోలు చూస్తే మాత్రం వెళ్ళారక్క, నిన్న కూడా నేను చూసిన సందర్భం అంటే ఎవరి స్టేటస్ చూసినా ఎవరి ఫోన్ నోట్ చేతిలో పట్టుకుంటే సాయి చంద్ వీడియోలు, సాయి చంద్ మాటలు, సాయి చంద్ పాటలు అవే కనిపిస్తున్నాయి. నిన్న రజనక్క వీడియోలు కూడా కొన్ని చూస్తుంటే ఆమె చెప్తున్న మాటలు ఏందనంటే, తను వాళ్ళ అమ్మతో గడిపిన రోజులు తక్కువ, వాళ్ళ అమ్మతో గడిపిన, కని పెంచిన, తల్లితోని గడిపిన సంవత్సరాలు తక్కువ, నాతో గడిపిన సంవత్సరాలు ఎక్కువ, నాతో గడిపిన రోజులు ఎక్కువ ఉన్నాయి, దేవుడికి కనీసం ఇంత ఘోరం రాలేదా, మేము ఏం అన్యాయం చేసినాము అని బాధపడుతూ ఏడుస్తుంటే నిజమే కదా అని అనిపిస్తుంది. పాపం ఆమె కూడా, ఎవరైనా లేడీస్ ఏమనుకుంటారా, పెళ్ళి అయినాకడ భర్తనే లోకం అని బతుకుతారు కదా, భర్తనే లోకం, పిల్లలు, పిల్లలు అయితే పిల్లలు, ఆ తర్వాత బయట ప్రపంచంతో ఏం అవసరం ఉండదు కదా, పెద్దగా బాధ్యతలు, ఇంట్లో పిల్లలు అట్లా ఉంటాం కదా. ఆ అక్క అట్లనే ఉన్నది బేసిక్గా, అంతే ఉంది ఆమె, అట్లనే ఉంది. పెళ్ళి కాకముందు నుంచి అయినా మాకు పరిచయమే, వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్న రోజులు కూడా మాకు తెలుసు. కానీ ఆమె నిన్న అనుకుంటూ ఏడుస్తుంటే సాయి గురించి తెలియదని, ఎంత నైట్ 2 గంటలకు లేట్ నైట్ వచ్చినా కానీ ఏదో ఒక బుక్ 2 పేజీలు చదివి పడుకుంటుండేనంట, మాకు తెలియదు అవన్నీ. ఆమె అనుకుంటూ ఏడుస్తుంటే అబ్బా నిజంగా ఇంత ఇంత అటాచ్మెంట్ ఉండి ఈమెని ఎవరు కాపాడతారు, అసలు ఈమె ఎట్లా బయటపడుతుంది, ఆమెకి ఇక దేవుడే తోడు కావాలి, దేవుడు ఉన్నాడా లేడా కూడా తెలియదురా, నిజంగా బాధ అనిపిస్తుంది. దేవుడు అనేవాడు ఉంటే కొంచెం అయినా చూడాలి అనే నాకు బేసిక్గా, దేవుళ్ళని మొక్కుతారు కదా, దేవుళ్ళని ఎందుకు మొక్కుతారు దేవుళ్ళని అని అనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాలు చూస్తుంటే. దేవుడు అనేవాడు ఉంటే పిల్లలు, ఆ రోజు పిల్లలను చూస్తుంటే ఆ చిన్న పాప, ఆమెకి ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్, అసలు అందరు ఎత్తుకుంటుంటే బిక్కు బిక్కుమని చూస్తుంది ఇట్లా. కొద్దిసేపు వాళ్ళ అమ్మ పక్కనే సోఫా మీద నిద్రపోయింది, ఒకటి హాస్పిటల్ వీడియో కూడా సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. రజనక్కి అటు ఇటు ఎట్లా పరిగెడుతుందంటే కాపాడుకోవాలని ఆరాటం, రెండు వైపుల బ్యాలెన్స్ కాపాడుకోవాలని ఆరాటం, ఒకవైపు అటు పిల్లలు ఉన్నారని ఒకవైపు, అసలు అది చూస్తే మాత్రం గుండె తరుక్కుపోయింది అక్క. ఏది సిచ్యువేషన్, ఎంత ఆరాట పడుతుంది అసలు, ఎంత గుండె నిండా ఇంకా ఏదైనా ప్రయత్నం చేస్తే ఇంకా ఉంటాడేమో, బతుకుతాడేమో అనే ప్రయత్నం చివరి వరకు కూడా ఆమె. ఆ వీడియో వచ్చిన తర్వాత కూడా బాయ్, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు, ఎంత పగవాళ్ళకైనా రావద్దు అని అనిపించింది. ఊరికి వెళ్ళక ఇక్కడే ఉంటే అందుబాటులోకి మంచి వైద్యం అందితే, అంటే అందలేదని కాదు, దగ్గరలో ఉన్నట్ట. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే కొంచెం ఒక 5 నిమిషాల వ్యవధిలో తీసుకుపోయినట్లయితే ఒక వైద్యం అందుతుండే. అది ఇప్పుడు వాళ్ళది ఫామ్ హౌస్ ఎక్కడో తెలియదు, హాస్పిటల్ ఎక్కడో తెలియదు. ఫామ్ హౌస్ అంటే ఎక్కడో ఊర్లకు దూరంగానే ఉంటాయి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేంతవరకు అక్కడ వాళ్ళ తీసుకురావడానికి వాళ్ళు అక్కడ ఎవరు ఉన్నారో లేరో తెలియదు. ఎంత కష్టపడ్డదో ఒక్కటి తీసుకురావడానికి, ఎంత అందుబాటులో ఎవరైనా ఉన్నారో లేదో, అసలు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే అసలు మేము కలిసి పాడలేదు ఆడలేదు, ఖాళీ విన్నాం అంతే. విన్న మాకే ఇంత బాధ ఉంటే అసలు కలిసి పనిచేసిండ్రు మీరు, ఎంత బాధ ఉండాలి అంటే. సాయి చింద్ని మీకు ఇక్కడ పరిచయం అక్క? సాయి చింద్ నాకు తెలంగాణ ఉద్యమంలోనే పరిచయం. తెలంగాణ ఉద్యమంలోనే నేను బేసిక్గా అంటే ఫస్ట్ రేలారేల జానపదంతో నా పాటల ప్రయాణం మొదలైంది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో నేను రసమయ బాలకృష్ణ గారి టీంలో చేరడం జరిగింది. ముక్కపల్లి సీనన్న నాకు రేలారేలలో పరిచయం అన్న ద్వారా నేను సిద్దిపేటకు వచ్చి ఉద్యమంకి కొంత దగ్గరైనా అన్నమాట, ధూమ్ధామ్ వేదికలకి నేను దగ్గరైనా. ఆ తర్వాత కొన్ని రోజులు మలక్క వాళ్ళు అటు మా జిల్లాకు వస్తుంటే అక్క టీంలో కూడా వెళ్ళి పాడడము,
ఆ తర్వాత నేను ధూమ్ధామ్ వేదికకి పరిచయం అయిన తర్వాత ఎక్కువ వీళ్ళతో కలిసి పనిచేస్తుంటే ప్రోగ్రామ్స్కి వెళ్ళేదాన్ని. పిలిచినా పిలవకుండా అప్పుడు పాట మీద ఉన్న ప్రేమ పాటనే తీసుకెళ్తుండే. అసలు ఏమొస్తుంది ఏం వస్తుంది ఏం రాదు ఎందుకు పోతున్నాం అనే ఆలోచన కూడా ఉండదు కదా. పాట అనే లోకం ఒకటి ఉంది కాబట్టి పిలిచినా పిలవకుండా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా తెలిస్తే చాలిపోయేదాన్ని నేను. అట్లా అట్లా ధూమ్ధామ్ వేదికలకి వెళ్తున్న సందర్భంలోనే నాకు సాయి చెంది పరిచయం అయినప్పుడు. ఎన్ని ఇండ్లు పనిచేసారు కలిసి మీరు ఉద్యమంలో? ఆల్మోస్ట్ ఇంకా తెలంగాణ వచ్చేదాకా వేదికల మీద కలిసి వేదికలు పంచుకున్నాం 2009 నుంచి. అప్పుడు 2009లో ఒకసారి ఇట్లా స్ట్రోక్ రావడం జరిగింది, కింద కుప్పగూడడం జరిగింది అనే ముచ్చటలు కూడా వినబడుతున్నాయి కదా, అప్పుడు మీరు ఉన్నారా? నేను లేను అక్కడ, కానీ తెలుసు అప్పుడు అందరికి, ఆల్మోస్ట్ అందరికి తెలిసింది. అప్పుడే సాయి చంద్కి ఇట్లా హార్ట్ స్ట్రోక్ వచ్చింది లేడు అని కూడా కొన్ని ఛానల్స్లో వార్తలు వచ్చినాయి, న్యూస్ రాసిర్రు, కానీ తర్వాత తెలిసింది. నేను అప్పుడు తెలుసు, నాకు కొంచెమే తెలుసు అప్పుడు ఇట్లా ఇట్లా ఖమ్మం జిల్లాలో ఇట్లా ఇట్లయింది ఇట్లా ఇట్లా అయింది అని తెలుసు. కానీ ఉద్యమంలో తిరిగిన తర్వాత, తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా మాకున్న రిలేషన్, మాకున్న బంధాలు ఎప్పుడు దూరం కాలేవు. వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్కి ఫోన్ చేసి చెప్తుండే. రీసెంట్లీగా తను చైర్మన్గా ప్రమాణ స్వీకారం ఉన్నప్పుడు కూడా ఏదున్నా మాకు, ఆయనకు ఆత్మీయులు ఎవరైతే ఉంటారో అందులో నేను కూడా, నాకు కూడా అన్నీ చెప్పే, అన్నిటికీ ఇన్వైట్ చేస్తుండే, ఇన్విటేషన్ ఉంటుండే నాకు కంపల్సరీ. అట్లా అంటే ఎవరితోనూ పెద్ద కాంట్రవర్సీలు ఉండేవి, అందరినీ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సాయి చెందుకు ఒక మంచి అలవాటు ఉండే. ఆ కాకులు వచ్చి ముట్టినాయనంటే నాకు అనిపించింది, తినేటప్పుడు ఎప్పుడన్నా వస్తే బేసిక్గా ఏదైనా ఏ ఫంక్షన్ అయినా ప్రోగ్రామ్ అయినా ఎక్కడైనా తినేటప్పుడు రాగానే నాకు గుర్తు, చాలామందికి ఉండొచ్చు ఈ జ్ఞాపకాలు, కానీ మనం ఇట్లా తింటుండే నలుగురం నిలబడిని తింటుంటే వచ్చి మాట్లాడిచ్చి ప్లేట్లోకి వెళ్ళి ఏదైనా పాపడైనా బజ్జియో ఏం లేకపోతే ఆ ములక్కాడ ముక్కలు అవి ఏదైనా ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదా అవి అయినా తీసుకొని తక్కువ నోట్లు వేసుకుంటుండే. అంటే వీళ్ళు డ్యాన్సరా, వీళ్ళు డప్పిస్టా, వీళ్ళు చిన్నోళ్ళ, వీళ్ళు పెద్దోళ్ళ అని ఏం తేడా ఉండకపోతుండే, ఉండకపోతుండే అట్లా అంత ప్రేమగా ఉంటుండే. మంచోళ్ళకే జల్దీ సావస్తుంది అంటారు కదరా, అట్లా దేవుడు.